మన 17వ తారీఖు ఓ డెలివరీ విషయంలో జరిగిన వివాదం మీ అందరికి తెలుసు. ఇక్కడ కొంతమంది స్టాఫ్ నిర్లక్ష్యం వల్ల డాక్టర్కి కొన్ని విషయాలు చెప్పవలసినప్పుడు కూడా చెప్పకపోవడం వల్ల అలాంటి అనర్థం జరిగింది. తల్లి బిడ్డ ప్రాణాలతో ఉన్నారు కాబట్టి మన ఇక్కడ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టాం, మాట్లాడే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. ప్రాణం కనుక నష్టం జరిగితే మనం ఎవరో తీసుకురాలేని పరిస్థితి కాబట్టి ఇలాంటి సంఘటనలు మళ్ళా పునరావృతం అవ్వకూడదనే ఉద్దేశంతోనే మనం ఇవన్నీ చేస్తూ ఉన్నాం. కానీ ఇంతకుముందు ఏదైతే ఎస్టేర్ అని ఒక అమ్మాయి, ఒక సిస్టర్ నర్సు, మరి ఆ అమ్మాయి నిర్లక్ష్యం వల్ల ప్రాణం పోయే స్టేజ్ దాకా వెళ్ళి మళ్ళీ ఆ తల్లి బిడ్డలో మళ్ళీ క్షేమంగా ఉండటం ఆ భగవంతుడు కృతజ్ఞత తెలియజేయాలి. అంతేకాకుండా ఈరోజు ఏదైతే జరిగే కారణాలకి మరి కోమనేటి గారు కానీ ఇక్కడ అన్నపూర్ణ డాక్టర్ గారు కానీ మరి ఆవిడకి అడిగితే ఆవిడ నాకు చెప్పాలండి, నాకు చెప్పలేదని చెప్తున్నారు. సూపరింటెండెంట్ గారికి చెప్పలేదు, డాక్టర్ గారు చెప్పలేదు, మరి ఎవరు ఈ కేసులు అటెండ్ చేస్తారు అంటే అది అన్నీ మాకు చెప్పరు, సరే అన్నీ మీకు చెప్పరు. ఇలాంటప్పుడు క్రిటికల్ టైంలో డాక్టర్ ఉండాలి లేదా 24 అవర్స్ డాక్టర్ ఉండాలి ఇక్కడ, మీరు లేకపోతే ఇంకో డాక్టర్ ఉండాలి. ఆ డాక్టర్ అయినా అటెండ్ అయ్యారా? లేదు, అది కూడా లేదు. మరి అలాంటప్పుడు మనం ఎలా తీసుకోవాలి ఈ ఇష్యూని? ఈ నిర్లక్ష్యంగా భావించి వాళ్ళని ఇమీడియట్గా ఎవరి వల్ల అయితే నిర్లక్ష్యం చేయడం వాళ్ళు సస్పెండ్ చేయాలి. డబ్బులు అడగడం, దుర్భాషలు ఆడడం పేషెంట్ని మీరు కన్న బిడ్డల్లో చూసుకోవాలి. నిజంగా డాక్టర్ అంటే దేవుడితో సమానం సమాజంలో. భగవంతుడు మీకు అవకాశం ఇచ్చాడు. నిజంగా నాకు ఇబ్బంది కలిగినప్పుడు నేను గుడికి వెళ్ళి కొబ్బరి కొడితే నా దేవుడి దగ్గరికి వెళ్ళినా నాకు తగ్గదు, కానీ ఓ డాక్టర్ దగ్గరికి వెళ్తే తగ్గుద్ది. డాక్టర్ మనకి వైద్యం చేయగలడు. వైద్యం నారాయణ హరి అనేది గొప్ప సమాజంలో మీకు మంచి గుర్తింపు ఉంది. దాన్ని మీరు ఇవాళ మిస్యూజ్ చేసుకుంటూ ఉన్నారు. ప్రలోభాలకు గురయ్యి ఒక ముద్దాయిని దాస్తే మనం కూడా ముద్దాయిలు అవుతాం. ఒక చోట కనుక మీరు పులి స్టాప్ పెడితే, ఒకరికి పనిష్మెంట్ ఇస్తే ఉన్నవాళ్ళు భయపడతారు. మీరే వాళ్ళని సమర్థించే టైప్లో మొగవాటు పడిపోయి వాళ్ళకి ఏమన్నా అనుకుంటారేమో. మీ జీతాలు ఎంత? మీకు ఎవరు డబ్బులు తీసుకున్నారు? ప్రభుత్వం మీకు జీతం ఇస్తూ ఉంది. మీరు పేదలని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఒకడు జరిగినా 100 మంది జరిగినా ఒకటే. ఇవాళ నేను చూశాను నిర్లక్ష్యం అంటే ఏంటి చెప్తున్నా మీకు. ఒక 80 సంవత్సరాలు వృద్ధుడు మీ హాస్పిటల్కి వస్తే ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏలూరు తీసుకెళ్ళి రిఫర్ చేస్తూ ఉన్నారు. నేను ఎమ్మెల్యేని మొట్టమొదటి రోజు మీకు చెప్పా, ఎలాంటి ఇబ్బంది కలిగినా నేను మీ తరపు నిలబడతానని చెప్పాను. నిలబడతాను ఖచ్చితంగా, కానీ మీరు నిలబడాలా? నేను చెప్పిన దాన్ని మీరు నిలబడాలి. ఏ పేషెంట్ని రెఫర్ చేయకండి. ఇక్కడ జరగిన వైద్యం ఏలూరులో జరగదు. హార్ట్ ప్రాబ్లం వచ్చింది తప్పదు పంపించాలి. బోన్ ఫ్రాక్చర్ అయింది ఇక్కడ చేయాలి. చేయలేదంటూ మన హాస్పిటల్లో ఏమీ లేదు. లేనప్పుడు మీరు అన్నెసరీగా రెఫర్ చేసినప్పుడు కూడా మీకు పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి నేను రికమెండ్ చేస్తాను కరెక్ట్గా. మీరు వైద్యం చేయాలని అందువల్ల 80 సంవత్సరాల వృద్ధుడిని మీరు ఎక్కడికో పంపితే అతనికి ఏమైనా జరిగితే మీరేం చేయలేరు. మన హాస్పిటల్లో బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వండి వచ్చిన వాళ్ళు. అతని వల్ల ఏదైనా ప్రాణ నష్టం జరిగో లేకపోతే ఇంకోటి జరిగినప్పుడు వాళ్ళ బంధువులు ఏదైనా మీ మీద వచ్చి అడిగినప్పుడు లేదా ప్రెస్ అడిగినప్పుడు మీ తరపు నిలబడి నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. దయించి ఎవరిని కూడా నిర్లక్ష్యం వహించకండి. ఎవరే తప్పు చేస్తారు ఇమీడియట్ సస్పెండ్ చేయాలి. ఎవరైనా సరే, అది డాక్టరా లేదా నర్సా లేకపోతే క్లీన్ చేసే సిబ్బందా లేదా భోజనం పెట్టే హోటల్వాడైనా సరే, భోజనం క్వాలిటీ మెయింటైన్ చేయాలి. చేయనప్పుడు వాడిని తీసి వేరే వాళ్ళకి ఇవ్వాలి. పేషెంట్కి ఇచ్చి ఫుడ్ మంచి ఫుడ్ పెట్టాలి. ఇవన్నీ మనం గోల్డ్ అనే నామ్స్ ఉన్నాయి, మీకు అన్నీ తెలుసు. తెలిసి కూడా మీరు ఎందుకు దీన్ని ఉపేక్షిస్తూ ఉన్నారు అనేది నాకు అర్థం అవ్వట్లేదు డాక్టర్ గారు. కాబట్టి ఇలాంటి తప్పు మళ్ళీ జరగకూడదు. నేను రేరుగా ఈసారి నాకు ఎప్పుడు ఖాళీ ఉన్నా ఈ హాస్పిటల్ విజిట్కి ఎప్పుడు వస్తానో తెలియదు, వస్తాను. ఆ రోజు కనుక ఎవరు తప్పు చేస్తే వాళ్ళని ఖచ్చితంగా సస్పెండ్ చేస్తాను, ఖచ్చితంగా చేయండి. దానిలో అనుమానం నాకు అధికారం లేకపోవచ్చు. రికమెండ్ చేసి మీ నిర్లక్ష్యానికి మీ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని సస్పెండ్ చేసేదాకా అక్కడికి వెళ్ళను, అక్కడి నుంచి వెళ్ళను. అది మాత్రం దాంట్లో నేను స్టాండ్ అయి ఉన్నాను. మీరు వచ్చిన పేషెంట్ని ఆదరించండి, గౌరవించండి, వాళ్ళకి ట్రీట్మెంట్ చేయండి. ఒక తల్లిగా ఒక తండ్రిగాను మీరు వాళ్ళకి ధైర్యం చెప్పండి. మన హాస్పిటల్ని మనల్ని నమ్మి డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు నిర్లక్ష్యంగా మాట్లాడొద్దని చెప్పి మీ స్టాఫ్ అందరికీ చెప్పండి. సరి చేసుకోండి. అలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే దయించి వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. మీరు అంత ఓపిక ఉన్నవాళ్ళు మాత్రమే ఈ హాస్పిటల్లో పనిచేయండి. నేనే రికమెండ్ చేస్తాను. ఈ ట్రాన్స్ఫర్కి ఇబ్బంది ఉందని చెప్పండి, నేనే పంపిస్తాను. కాబట్టి మీరు అందరూ కూడా ఈ డెవలప్మెంట్కి
కోఆపరేట్ చేయండి. ఈ హాస్పిటల్ని ఇంకా అభివృద్ధి చెందడం కోసం మరొక హాస్పిటల్ పక్కన ఎన్ని బెడ్స్ పెంచి మనం కట్టుకుంటున్నాం. ఇంకా స్టాఫ్ పెరుగుతారు. మనకు ప్రభుత్వం బ్రహ్మాండమైన మెటీరియల్ ఇచ్చింది. వాళ్ళు ఎక్కడా లేనటువంటి తాడేపూడిలో బ్లడ్ టెస్టులన్నీ కూడా 80 టెస్టులని మనం 45 నిమిషాల్లో మనం పేషెంట్కి ఇవ్వగలిగేంత సామర్థ్యం. కానీ టెక్నీషియన్ లేడు. అది కూడా మన కలెక్టర్ గారు చెప్పి టెక్నీషియన్ టెంపరీగా అరేంజ్ చేద్దాం. అదే డయాలసిస్ ఇంకా అవసరం ఉంది, మనకి నీడ్ ఉంది. ఈ హాస్పిటల్లో డయాలసిస్ అనేది చాలా అవసరం. పేషెంట్లు పెరిగారు, షుగర్ వ్యాధి ఎక్కువ అవడం, కిడ్నీ పోవడం, బీపీ పెరగడం, కిడ్నీ పోవడం ఇలాంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి దాన్ని కూడా డెవలప్ చేయడానికి సూపరింటెండెంట్ గారు దృష్టి పెట్టాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఉన్న మిషన్లో 2 డయాలసిస్ మిషన్లు పనిచేయట్లేదని చెప్పి నాకు రిపోర్ట్ వచ్చింది. నాకు తెలియదు దాంట్లో ఎంతవరకు వాస్తవమో తెలియదు. ఒకసారి అది తారీఖున మధ్యాహ్నము శకుంతల అనే ఎర్రా శకుంతల అనే పేషెంట్ 2వ కాన్కు నొప్పి అని వచ్చింది. ఆమెకి నెలలు నిండలేదు, నొప్పులు కూడా పెద్దగా లేవు. అందుకని ఆమెకి నొప్పులు నెలలు నిండకుండా పుట్టడం వల్ల బేబీకి ఇబ్బంది జరుగుతుంది అని దానికి సంబంధించిన ఇంజెక్షన్లు అవి చేశాము. ఆ రోజు మర్నాడు ఆమెకి జ్వరం వచ్చింది, కొద్దిగా మంద టెంపరేచర్. దానికి కూడా ట్రీట్మెంట్ ఆల్రెడీ ఇచ్చాము. ఆ తర్వాత 18వ తారీఖును చూసినప్పుడు కూడా ఆమె ఏమీ కంప్లైంట్ చెప్పలేదు. నొప్పి తగ్గిపోయింది, జ్వరం తగ్గిపోయింది అని అంటే ఈరోజు చూసి రేపు మేము డిశ్చార్జ్ చేస్తామమ్మా నిన్ను అని అన్నాము. మర్నాడు పొద్దున్న 6 గంటలకి లోపల బిడ్డ గుండె చప్పుడు అది రికార్డ్ చేస్తారు. అలా చూసినప్పుడు కూడా ఆమెకి నొప్పి అని చెప్పలేదు. కానీ 8 గంటలకి సడన్గా డెలివరీ అయ్యింది. అది నాకైతే ఇన్ఫర్మేషన్ రాలేదు. నేను మళ్ళీ వచ్చేసరికి పేషెంట్ డెలివరీ అయిపోయింది. మిగతా అదంతా లోపల లేబర్ రూమ్లోను చేశారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. చేస్తారండి ఇప్పుడు ఉన్నారమ్మా, వాళ్ళకి ఏదో నాకు ఎమర్జెన్సీ వస్తే డాక్టర్ లేకుండా చేయకూడదు కదా, మీకు చెప్పాలని చెప్పాను కదా, అలా మీకు చెప్తారని అడుగుతున్నా. చెప్తారండి. ఆ రోజు నాకు చెప్పలేదు, మీరు ఎందుకు రాలేదు అనేది చెప్పాలి. అది కంట్రోల్ అవుతుంది అనుకున్నారు, కంట్రోల్ అవుతుంది అనుకున్నా అది 2 రోజుల తర్వాత ఒక్కొక్కసారిగా రావడం వల్ల ఆ ఇచ్చిన ఇంజెక్షన్ వెళ్ళడం ఎఫెక్ట్ లేకపోవడం వల్ల ఇమీడియట్ గా డెలివరీ అయింది. అది ప్రీ టర్మ్ లేబర్, రిస్పికస్ లేబర్, టైం ఇవ్వరు. ఒక్కోసారి ఆటోలో ఉంటే ఆటోలో డెలివరీ అవుతారు, బస్సులో ఉంటే బస్సులో డెలివరీ అవుతారు. అన్ఫార్చునేట్గా అది హాస్పిటల్లో ఉండి బెడ్ మీద డెలివరీ అయింది. అది ఇమీడియట్గా అక్కడ ఎస్తేర్ అనేటువంటి ఆ యొక్క ఏంది మీరు చెప్పినా కానీ ఆ యొక్క అటెండెన్స్ని దుర్భాషలాడింది. దానివల్ల మెయిన్ ప్రాబ్లం వచ్చింది. అక్కడి నుంచి ఆ తర్వాత ఆ డెలివరీ హెడ్ బయటకు రావడంతో ఇంకో దయావతి సిస్టర్, వెరీ దయావతి, ఆ దయావతి సిస్టర్ గారు అటెండ్ అయ్యి డెలివరీ చేసి ఆ క్లాంప్ వేసి కార్డ్ కట్ చేసి మిగతా ప్లసెంటా అంతా కూడాను దాన్ని డెలివరీ చేయడానికి లేబర్ రూమ్లో తీసుకెళ్ళి చేసి తీసుకొచ్చాను. నా దృష్టికి వచ్చినట్టయితే నేను మరింత కాషియస్గా ప్రతి స్టెప్ నేను ఫాలో అయ్యి కోఆర్డినేట్ చేసుకోవాలి. దృష్టి తీసుకెళ్ళదంటే